ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టున్నారా డిపార్ట్మెంట్ లో అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పి బోర్డు కనబడుతుంది నికోలా చూడ బోర్డు బోర్డు దిగే బోర్డు బోర్డు వైపు బోర్డు బోర్డు వైపు డొమెస్టిక్ అరైవల్స్ కనబడుతుంది కాశీ దేవి రోబోట్ వచ్చినప్పుడు పంపించారా తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా అరైవల్ లాంజ్ లో పోనీరా మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాలనున్నారు పోని మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్ లో తీసుకోకుండా మమ్మల్ని తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలన్నారు ఇక్కడ ఏం చేయాలన్నారు ఐడి కార్డ్ లేదు ఐడి కార్డ్ లేదు ఏమీ లేదు పోలీస్ అంటున్నావు కోవిడ్ ఉంది అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 50,000 ఉంది వస్తుంది 60,000 ఉంది వస్తుంది సార్ అది ఒక అండి ఇప్పుడు ఇది అండి నాకెందుకు ఇచ్చారు అది నేను రావడానికి కొనుక్కున్నాను నేషనల్ కార్యక్రమం పర్మిషన్ అంతే కదా నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని చెప్పండి కంప్లీట్ కలెక్టర్ కలెక్టర్ ఒకరు కన్ఫర్మ్ చేయండి చేస్తాను వాట్ టు మీట్ నేను ఇక్కడ ప్లేసన్ అంటే వచ్చాను చెప్పనండి చెప్పాలి కదా ఏదో ఎందుకొచ్చా చెప్పాలి నేను కాదండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా నేను అరెస్ట్ చేసుకోండి ఫండమెంటల్ రైట్స్ నాకు కలెక్టర్ కలవడానికి ఏంది దేశంలో ఏమైంది నేనే హత్య పోతున్నానా 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు నన్ను ఎందుకు డిటైల్ చెప్పండి నువ్వు పర్మిషన్ లేదు నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి ఎవరు నువ్వు పిలిపించలేదు నన్ను నేను ఇక్కడ కూర్చుంటాను పర్మిషన్ అంటారు అలో చేయమంటారు పర్మిషన్ ఎందుకు మీరు నేను ఎస్పీ తిరిగిపోవాలంటే మీరు పర్మిషన్ నాకు మీరు కావాలంటే వెనకారు ఫాలో కాదు నేను ఎక్కడ బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో కాదు నేను ఎక్కడ పోను నా దొరికొద్దండి నా దొరికింది నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు తీరుతుంది నా దొరికింది నా దొరికింది నాకు ఆర్డర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఇస్ ద ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండం రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టినంత రెస్పెక్ట్ చేశారు ఇక్కడ నేను బయట పో కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిన్న కట్టే బంద్ తీసుకెళ్ళి నా దొరికింది కదండి కొద్దు నేను అంత గొప్ప కదా అది ఆఫీస్ కదా నా దొరికి ఇక్కడికి వెళ్ళి పెద్ద తెలియని చేశారా ఈజీగా